ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే మీరు రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతున్నట్టు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీరు చూపించగానే వచ్చేసారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలానే ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి మెయిన్ రీజన్ మా మేడపాటి రమేష్ రెడ్డి గారు అండి. ఫస్ట్ నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది ఆయన వల్లనండి. దాని తర్వాతకి మా భవానీ గారు, సో ఆవిడ బ్యానర్లో నేను ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్షన్ చేశాను. దాని తర్వాత ఫస్ట్ సినిమా కూడా వాళ్ళ బ్యానర్లో చేశాను. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రామ్మోహన్ గారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఇక్కడ లేని ప్రశాంత్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. సినిమా మంచి సినిమా అనుకుని తీసాము, సో ఒకసారి మీరు చూసి మీరే చెప్పాలి సార్. సో ఈ మధ్య చిన్న సినిమాలకి మీడియా వాళ్ళు చేసినంత సపోర్టు చాలా చాలా పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. సో అలానే ఈ సినిమాను కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ దీని ఈ సందర్భంగా ఒకే ఒక్కటి చెప్పాలనుకోండి సార్, అంటే ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. నిఖిలన్న యాక్చువల్గా కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ఈ సినిమా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ట్రైలర్ లాంచ్కి. దానికి ఒక రీజన్ ఉంది, మీ సూర్య వర్సెస్ సూర్య సినిమాకి నేను సెట్ బాయ్. సో చాలా 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 థ్యాంక్స్. చాలా అనిపించింది అన్న, నేను మీకు సెట్కి వచ్చిన రోజు మీకేం చెప్పలేదు. మీరు అప్పుడు ఎలా, అప్పుడు సెట్లో చూసాను అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలా ఉన్నారు, అంతకు మించి హంబుల్గా డౌన్ టు ఎర్త్. నిజంగా మీరు ఈ స్థాయిలో ఇంతకు మించి ఎక్కువ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయిలో ఉండడానికి మీరు అర్హులు కూడా అన్న. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడికి వచ్చారు, అదే చాలా థ్యాంక్స్ అంతే అందరికీ. దాంతోపాటు ఈ సినిమా ఇట్లా థియేటర్లకే వెళ్తుందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా వంశీ నందిపాటి గారు. వంశీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మా సినిమా ఒప్పుకున్నారనేది మాకు చాలా చాలా పెద్ద విషయం. సో మీకు డెఫినెట్లీగా మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమా అండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సార్. మీరు ఆయన మొత్తం అంతా హైఫైగా ఉందని ఆయన అనుకుంటారు, బట్ ఒక యాక్టర్ అనుక లేకపోతే ఒక పెద్దవాళ్ళు అనుక ఎంత కష్టం ఉంటుందనేది నేను కళ్ళారా చూశాను. ఒకరోజు ఎండలో సీక్వెన్స్ వేసినప్పుడు ఆయన మంచి కాశ్మీర్ యాపిల్ వైట్గా ఉంటారు కదా, సో సాయంత్రానికి మొత్తం అంతా కందిపోయేసి పాపం ఆయన మామూలుగా అసలు చాలా ఇబ్బంది అయిపోయారనమాట. డైరెక్టర్ వచ్చేసి ఆయన్ని పంపించండి అన్న. ఆయన్ని సగన్ షూట్లో పంపించడానికి ఎవరు చెప్తారు, అది నన్నే పంపించారు. ఆ పాప నేనే చేయాల్సి వచ్చింది, సార్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ వద్దంటున్నారు సార్ అని చెప్పేసి అంటే, ఆ రోజు ఆయన ఫేస్ నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తుందండి, ఆయన ఎంత బాధతో ఏం చెప్పుకోలేక ఎట్లెళ్ళారు అనేది. సో ప్రతి ఒక్కళ్ళు వెనక కష్టం ఉందండి, ఎవ్వరు ఇక్కడ నిలబడ్డ ఎవరైనా సరే ఏ ఒక్కళ్ళు ఉత్తిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళే. అట్ ది సేమ్ టైం ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో నాకు ఏదో ఒక రకంగా రిలేట్ ఉందండి. అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ నా టీం, నా ఫ్రెండ్స్, మా శివ అయితే మీ, మోహన్ అయితే మీ, నా డిఓపి నా ఫ్రెండ్ సిద్ధార్థ్ అయితే మీ, తర్వాతకి ఇక్కడ మ్యూజిక్ సంజీవ్, హీరోయిన్ మన వైశాలిరాజ్ అయితే మీ, తర్వాతగా అలీ అన్న అయితే మీ, మోయిన్ అన్న అయితే మీ, లావణ్య గారు అయితే మీ, అందరూ మొత్తం చాలా 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 బాగా చేశారు, కోఆపరేట్ చేశారు మొత్తం అంతా. అంటే ఒక ఫ్యామిలీలాగా అయిపోయిందండి మొత్తం సినిమా అంతా, సినిమా ఇట్లా కాకుండా. మా టీం ఇంకా అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా, అది మా మొత్తం అంతా ఒకటండి, వాళ్ళు నేను చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇక్కడ దాకా రాము సినిమాకి ఎస్పెషల్లీ. దాంతోపాటు మా అభినవ్ అన్న, సినిమాలో డే 1 టు డే లాస్ట్ డే వరకు మారిని చాయిస్ లేని ఏకైక క్యారెక్టరు మా అభినవ్ అన్నకే. మను క్యారెక్టర్కే ఫస్ట్ అనుకున్నదాన్నే లాస్ట్ చేసింది కూడా ఆయనతోనండి. సో దాంట్లో వేరే ఆప్షన్ లేదు, ఇంకా అందుకు మించి నేనేం చెప్పట్లేదు కూడా. సో చాలా థ్యాంక్స్ అండి, అంతే.